इस गर्मी में मेरी बात सुनने आए, इसके लिए मैं बहुत आभारी हूं। सोदर सोदरी मल्लारा इंता एंड वेड़ी तलुगुतुन्नप्पटिकी कूडा ना प्रसंग विनडानिकी ना सभा समावेशं जयप्रदं चेयडानिकी मी अंदरू वच्चिनंदुकु मीकंदरिकी हृदयपूर्वकंगा धन्यवादालु तेलियजेस्तुन्ना। ये लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। आपने प्रजाला तेलंगाना का सपना देखा था, पता लगा दोराला तेलंगाना हो गया। प्रजास्वाम्य प्रजा तेलंगाना कावाल आपने सोचा था जनता का राज होगा, तेलंगाना मिला और फिर आपने देखा एक परिवार का राज हो गया। फिर भाविंचिंद्रो ప్రజాస్వామ్య ప్రజా పాలన వస్తుందని చెప్పని ఒక సామాజిక ప్రభుత్వం ఏర్పడుతుందని కనివల్ల ఏర్పడేది ఏంటి ఒక రాచరికం ఒక దొరల తెలంగాణ ఒక కుటుంబ పాలన తెలంగాణ రాజ్యం ఏల్తుంది దయచేసి గమనించండి అని చెప్పంటున్నారు। స్టేట్ కా జో పూరా ధన్ హై చాయ్ వో జమీన్ హో రేత్ హో శరాబ్ హో సారా కా సారా పైసా ఏక్ పరివార్ కే కంట్రోల్ మే హై। పెల రాష్ట్రంలో అటు భూ కబ్జాలే గానివండి మైనింగ్ మాఫియా గానివండి లిక్కర్ మాఫియా గానివండి గానివండి ఇదంతా కేవలం ఒక కుటుంబం ఆధిపత్యం కుటుంబం జేబులోకి పోతుందని చెప్పని మనవి చేస్తున్నాం అని చెప్పంటున్నారు। హజారో కరోడ్ రూపాయ బన్ రే హై మగర్ యహాన్ ఆప్కి షుగర్ ఫ్యాక్టరీ బంద్ పడి హుయి హై। బోల ప్రభుత్వాన్ని వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నాం అని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభించబడ్డటువంటి చక్కెర కర్మాగారం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాలన ఏదైతుందో ప్రభుత్వ రంగంలో దాన్ని చేస్తామని చెప్పని ఉన్న చక్కెర ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది। हमारी सरकार आएगी तो इस शुगर फैक्ट्री का रिवाइवल का काम हम करेंगे आपके लिए। తెలంగాణ ప్రభుత్వం ఏర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే మా మొట్టమొదటి కార్యక్రమం వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలో ఉన్న మూడు చక్కెర కర్మాగారాలు మన ముత్యంపేటతో పాటు బోధనే గానివండి మున్బోజిపల్లే గాని చక్కెర కర్మాగారాలన్నీ కూడా పునఃప్రారంభించి రైతాంగానికి అండగా నిలబడొద్దుందని చెప్పని మీ మరో చేసుకుంటున్నాం। ఆర్ టర్మరిక్ కే లియే ఆప్కో 12000 సే 15000 రూపాయే పర్ ప్రతి క్వింటల్ దిల్వాయెంగే। మేర పసుపే లేకుందా ఒకప్పుడు ఒక క్వింటల్ పసుపు అంటే తులం బంగారం వస్తుండేనే మా ఆడబిడ్డల పెళ్ళికి తోడ్పడుతుండే ఇవాళ ఏమే తులం బంగారం 60000 అయితే పసుపు ఏదైతుందో 6000 క్వింటల్కి వచ్చింది। రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే క్వింటల్ పసుపు 12000 నుండి 15000 రూపాయల క్వింటల్ ధాన్యం ధర కల్పించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పంటున్నారు। ఆర్ జో బి ఆప్ ఉగావుగే ఎంఎస్పీ సే 500 రూపాయే పర్ ప్రతి క్వింటల్ జాదా ఆప్కో మిలేగా తెలంగాణ మే। మరి ఏ విధంగా వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల క్వింటల్ కల్పించాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు వరంగల్ డిక్లరేషన్ పేర్కొన్నారో వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికి కూడా అదనపు మద్దతు ధరకు 500 రూపాయలు కల్పించేయడానికి ఆలోచిస్తామని చెప్పి పేర్కొంటున్నారు అంటున్నా।